అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు తాను ఇచ్చిన హామీలేమీ అమలు చేయలేదని పశ్చిమ ఎమ్మెల్యే విల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి హామీలు అమలు చేస్తున్నారని తెలిపారు. సంక్షేమంలో జగన్ కు ఎవ్వరూ సాటిరారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమని పశ్చిమ ఎమ్మెల్యే విల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం ప్రజలు తిరస్కరించాక చంద్రబాబుకు ఏమి చేయాలో తెలియక అరాచకాలు విధ్వంసాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెంట ఆయన తాబేదారులు చెంచాలు మాత్రమే మిగిలారని కుప్పం ప్రజలంతా జగన్తోనే ఉన్నారని ఆయన వివరించారు. కృష్ణలంక పద్మావతి ఘాటు నుండి వారధి వరకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గత టీడీపీ పాలనలో కృష్ణలంక ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యత కల్పిస్తున్నారని వివరించారు. పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను అతి దుర్మార్గంగా వైసీపీ ప్రభుత్వం పోల్చడమే కాకుండా తినే అన్నంలో ఇసుక మట్టి కలపడం చాలా దుర్మార్గమైన చర్య అని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ప్రభుత్వాన్ని కోల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దుర్గగుడిలో జరుగుతున్న దోపిడీపై సమగ్ర విచారణ జరిపించాలని దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామేశ్వరరావు డిమాండ్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక దుర్గగుడిలో అవినీతి రాజ్యమేరుతుందని ఆరోపించారు. అమ్మవారి ఆలయంలో అధికార పార్టీ ఆగడాలు మితిమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా సీజన్ మొదలవుతుండటంతో ఏర్పాట్లలో వాటాలు కొట్టేసేందుకు ఇప్పటి నుంచే దోపిడీకి సిద్దమయ్యారని ఉమా ఆరోపించారు. విద్యార్థులకు చదువుతో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఎంతో అవసరమని ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. తమ నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకోవడం ద్వారా జీవితంలో అనుకున్న లక్ష్యానికి సులువుగా చేరుకోవచ్చునని ఆయన సూచించారు. రోటరీ క్లబ్ చేస్తున్న సామాజిక సేవ అభినందనీయమని ఆయన ప్రశంసించారు. 50వ డివిజన్ పరిధిలో రద్దు చేసిన పెన్షన్లు పునరుద్దరించాలని పెన్షన్దారులు 175వ సచివాలయం వద్ద నిరసన తెలియజేశారు. ఈ నిరసనలో 50వ డివిజన్ కార్పొరేటర్ బి సత్యబాబు, 5వ డివిజన్ అధ్యక్షురాలు కె వరలక్ష్మి, పెన్షన్దారుల డివిజన్ నాయకులు భాషా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సర్కార్ దేశాన్ని అంబానీ అదానీలకు దోచిపెడుతుందని సిపిఐ లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు ఏకమైతే బీజేపీని తుద ముట్టించవచ్చునని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే భారత్ మరో శ్రీలంక అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. రంగరంగ వైభవంగా చిత్ర యూనిట్ విజయవాడలో సందడి చేసింది. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని హీరో వైష్ణవ్ తేజ్ కోరారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ఆయన వెల్లడించారు. గవర్నర్పేటలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 2 ఫర్నిచర్ షాపులు దగ్ధమయ్యాయి. స్థానిక ఆలీబేగ్ వీధిలోని ఓ ఫర్నిచర్ షాపులో రాజుకున్న మంటలు పక్కనున్న షాప్కి కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి కారణం తెలియరాలేదు. సిపిఎస్ ఆందోళనలను ఎదుర్కొనేందుకు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున ఫ్లాగ్ మార్చ్ను నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ బీఆర్టీఎస్ రోడ్ వరకు సాగింది. ఉద్యోగులు తలపెట్టిన ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.